పొద్దునించి మహాలక్ష్మి ఇది ఎక్కడ మహాలక్ష్మి అది ఎక్కడ మహాలక్ష్మి ఇది ఎక్కడ పెట్టావ్ ఒక్కగారు ఒక చెల్లెలు పెళ్లి చేస్తున్నారు అందుకని ఇన్ని గంటలు ఏయాలా నర్మయ్య మా ఒక్కగాన ఒక చెల్లెలు భవానీ తల్లి పెళ్లి ఘనంగా చేయాలే అవునండి మీకే ఒక్కగాన ఒక చెల్లి ఎన్నాళ్ళుగా పెంచే నాకేం లేదా నేను దానికి ఒక్కగాన ఒక వదిన నిజమే వదిన మాకు వదినమైన తల్లివైన ఈ ఇంటి మహాలక్ష్మి అయినా నువ్వే కదా నువ్వు లేకపోతే మాకు బతకేయలేదు సరే సరేలే సొల్లు కబురు లాపండి ఏయ్ నువ్వు వెళ్ళేదురా मंगलूद ना मन बाप दिल्ली पद अम्मा चुपेटम्मा ओरे सीनु ఎందుకురా బాప నల్లర పెడుతున్నావ్ కిందకి లాడుకో ఉండిది వదిన వదిలేమా ఇప్పటికే వీడు నేనే తల్లిని మర్చిపోయి నిన్ను అమ్మ అమ్మ అంటున్నాడు రేపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావ్ తర్వాత నీ బెగ పెట్టుకుంటాడు తట్టుకోలేడు మాలాగా ఒరే బచి కింద పెద్ద పెద్ద లడ్డూలు మైసూర్పాకులు చేశావు వీణ్ణి తీసుకెళ్ళివు తీసుకెళ్ళు దాసిను మీరందరూ కిందకి వెళ్లి వంటకాలు చూడొచ్చుగా వెళ్ళండి వదిన త్వరగా తయారైపోమ్మా ముహూర్తం వచ్చేస్తుంది వదిన ఏమ్మా నాకేదో భయం వేస్తుంది వదిన నాకు ఇలాగే చాలా భయం వేసింది मूड रोज बोत्ति आनंद तरवा मरचिपोया अंत ले रेप रेज इंटमंटे मैं नदल मैं वे अने मम्मल बोत्ति मरचिपत कदूंत अंदावे ना दिष्ट तगलते त्वर रेडी मुहूर्ता टाइम ए मन इधर इष्टपड़ेगा तरह अभी सर्दा गौरी पूजा भवानी कष्ट सुखम इप्ती नीक ने
పండు 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 ఇదిగో పాలు తీసుకో పాలు తాగు ఈ కప్పిసికి చంపేస్తాను అలా పిలిచావంటే పాలు ఒలికిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పానమ్మా అలా పిలవద్దని చిన్నప్పటి నుంచి నేను అలా ముద్దుగా పిలవడం అలవాటైపోయింది ఇప్పుడు కొత్తగా పండు అని పిలవద్దంటే ఎలాగా నీకు ముద్దుగానే ఉంటుంది బయటికి వెళ్తే అందరూ నన్ను పేరుతో ఏడిపిస్తున్నారమ్మా నాకు ఒళ్ళు మండిపోతుంది షట్ అప్ యార్ పోనీ అసలు పేరైనా మంచిది పెట్టావా అంటే మహాలక్ష్మి అని పెట్టావు ఆ పేరునే ఎక్కిరిస్తున్నావా నాకెంతో ఇష్టమని మా వదిన పేరు పెట్టుకున్నాను పోన్లే నీకు ఇష్టం లేకపోతే పేరు మార్చేసుకో నాకేమీ అభ్యంతరం లేదు నిజంగా మా వదిన మహాలక్ష్మి లాంటిదే నీకు ఆ గురించి తెలియదు ఓకే ఓకే ఏడోకు మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఫ్లాష్ బ్యాక్ తీయక అసలు నిజంగా ఈ ప్రపంచంలో గొప్ప పేరంటే మహాలక్ష్మి ఓకే ఐ లవ్ యు మమ్మీ కానీ ఈ పండేంటి ముద్దు పేరంటే వేరే ఏదో ఒక పేరు పెట్టచ్చు కదా బుజ్జి చంటి బేబీ పప్పి హేమామాలిని పండే దొరికిందా పండు మీ నాన్న వెళ్ళి ఆయన అడుగు కరెక్ట్గా చెప్తారు అడుగుతాను నాకేం భయమా ప్రసాద్ పండు పేపర్ తీసురా పండు పండు జాయిన్ అయిపోయిందా అయిపోయింది ఏంట్రా కకృతి అసలు పొద్దున మీ ఇంట్లో టిఫిన్ చేయవా మా ఆవిడ చేసిన టిఫిన్ తింటే ఇంకంతే నీకు తెలుసు కూడా అడుగుతావరా అమ్మా ఇంకోటై ఉషా ఆ నీళ్ళు తాగినేవా చూడు ఇంకా లేదులే నలుగు పెట్టించారమ్మా స్నానం చేయించు నలుగు పెట్టుకోపోతే ఇదిగో చూడు నాలా సావన్ సాయిగా ఉంటావు చక్కగా నలుగు పెట్టుకు స్నానం చేసావంటే పండు చూడు ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా అవుతావు ఎంత కమ్మగా ఉంది రయ్యబ్బాయి సిగ్గు లేకుండా నిన్ను అలాగే ఉండు బ్యూటిఫుల్ గా ఉన్నావు రాను రాను మొగరాళ్ళే తయారవుతున్నావు నువ్వు ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని అయిపోతాడు షట్ అప్ హలో మా ఆయన మీ ఆయనలా ముద్ద పప్పు అనుకుంటున్నావా ఏ అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ లాంటి వాడిని చేసుకుందాం అనుకుంటున్నావా ఓ నో ఫిల్మ్ హీరోస్ ఐ హేట్ దిస్ ఇండియన్ ఫిల్మ్స్ ఓన్లీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఐ వాంట్ చాలే పోస్కొట్టుకో మరి ఎవడో ఉన్నాడు భూలోక వీరుడు జగదేక వీరుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో గ్రీకు దేశంలో పుట్టి ఈ ప్రపంచాన్నంతా జయించాడు ఇప్పుడు ఈ 21వ సెంచరీలో నా కోసం ఎక్కడో పుట్టే ఉంటాడు నా గ్రీకు వీరుడు ఏమిటి గ్రీకు వీరుడా గ్రీక్ వీరు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు వీరుడు
నీకుంటుందా దూకుడు ఏవో కుర్రాడవేలే ఓయ్ ఏడిచావలే నోరుగా శివాజీ పికప్ అదిరింది ఏంటన్నా ఇది ఏంట్రా మోకాళ్ళకి మోచేతులకి ఏం వేసుకోలేదే ఏంటి వేసుకునేది అదేరా వాటిని ఏమంటారు ఏమంటారా ఈ క్యాప్స్ అంటారా అదే ఇదిగో ఎడదేరా ఇదిగో వేసుకోనానా అరే వేసుకోరా అరే ఏం చేస్తున్నావు ఈ కాళ్ళకి వేసుకునే అంకుల్ పిలుస్తున్నారు చూడు ఏంట్రా మూర్తి హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గంబాల్ రేస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పవసరం లేదు గత 4 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం దీనికి రూల్స్ ఏమీ లేవు కానీ జూప్లీస్ లోని పెద్దమ్మవారి గుడికి ఎవరైతే ముందుగా చేరుకొని దానికి ఎదురుగా కొబ్బరికాయ కొడతారో వారే ఈ రేస్ గెలిచినట్టు అయితే మీరు చేయవలసింది ఏంటంటే మనిషికి 20,000 రూపాయలు చొప్పున ఇక్కడ డిపాజిట్ చేయాలి ఎవరైతే రేస్ గెలుస్తారో వాళ్ళ డబ్బంతా గుడికి మీ ఇష్టం వచ్చిన రూట్ లో వెళ్ళొచ్చు నో ప్రాబ్లం ఆల్ ది బెస్ట్ కిరణ్ నవీన్ సత్య ఆశ రవీన్ అశోక్ క్యాబే సీను రాస్కోరా సీను ఓకే Oh!
బుద్ధి చెప్పలేకపోయావు అమ్మకి ఇవన్నీ నచ్చావు అని నేను రానంటే నాన్నే నన్ను బలవంతంగా లాక్కి ఏమిటండి నా మీద దోస్తావు ఏంట్రా ఇవన్నీ చేసింది మూర్తిగాడు లక్ష్మి నువ్వు దీర్ఘంతరం కాడ మీ తమ్ముడు ఏం కాదు వీడు ఏమిటి వేళకోళంగా ఉందా అందరు నాతో ఆడుకుంటున్నారు చూడు అమ్మతో ఎవరు డ్రామాలు ఆడదు అమ్మా నువ్వే పెద్ద దొంగవి నువ్వే డ్రామా ఆడుతున్నావు అమ్మా నా మాటనమ్మా ఇంత చిన్నదానికి ఇంత పెద్ద దెబ్బ తగిలి రక్తం వస్తుంటే చిన్నదంతా ప్రెస్టీజ్ కోసం వెళ్ళాలి సుజి ప్రెస్టీజ్ ఏంటి నా దర్శనం అర్థం చేసుకుని అందరం మాట్లాడుకుంటున్నారు అయినా లైఫ్ రిస్క్ పనిలో మనకెందుకురా లైఫ్ రిస్క్ ఏయ్ సీను సభాష్ సభాష్ ప్రతి సంవత్సరం ఇలాగే గెలిచి మన పరువు నిలబెట్టాలి అంత సెలెక్ట్ ఉన్నారండి ఏంటి మళ్ళీ వదిలేమని అన్నారా వదిలా వీళ్ళకి అసలు బుద్ధి లేదు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అంత సరదాగా ఉంటే ఇంట్లో కూర్చొని చెస్ క్యారమ్సో ఆడుకోమన్నాను లేదా మన పెరట్లో కట్టి స్విమ్మింగ్ పూల్లో పడి సాయంత్రం లేవమన్నాను వింటారా వినరు ఈ నెత్తురేటి దెబ్బలేమిట్రా ఎందుకురా దేవత లాంటి వదిని ఏడిపిస్తారు అబ్బా చూడు చందమామ లాంటి వదిన గారి ముఖం నెల వంకలాగా ఎలా సన్నబడిపోయింది పైలట్ ట్రైనింగ్ సంగతి పట్టించుకోకుండా నీ బాడీకి నువ్వు వంట చేసుకుంటున్నావు ఏమిటి తల్లి పైలట్ ట్రైనింగ్ లేదు ఏమీ లేదు ఊరుకో నువ్వు మమ్మీ 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 ప్లీజ్ ప్లీజ్ మీ నాన్నకి తెలిసిందంటే నిన్ను ఖైమా చేసేస్తారు అందులో తప్పే ఉంది అప్లై చేయని తన ఇంట్రెస్ట్ మనం ఎందుకు కదవాలి తనకి ఒక కోర్స్ పూర్తి చేసినట్లు ఉంటుంది కదా ఎలాగో వచ్చి సంవత్సరం పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా ఇలాగా ఇంట్లో కూర్చుని వడియాలు అప్పడాలు పట్టే బదులు ఆ ట్రైనింగ్ అన్న పూర్తి చేస్తుంది ఎరా కంటిన్యూ చేస్తున్నా లేదా అనేది వచ్చేవాడిని బట్టి ఉంటుంది అనుకో నాకు తెలిసి పైలట్ ట్రైనింగ్ అంటే నాటే జోక్ అసలు ఆడపిల్లలకు పైలట్ ట్రైనింగ్ లేదనుకుంటారా పెద్ద అన్ని నీకే తెలిసి మాట్లాడతాం సందకం పెట్టు లాస్ట్ ఇయరే ఆడపిల్లలకు కూడా పైలట్ ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేశారా మనం ట్రై చేద్దాం అమ్మ మంచి డిసిషన్ ఐఎమ్ విత్ యూ అయితే ఇంకే అప్లికేషన్ తెప్పించరా అది ఆల్రెడీ అప్లై చేశాను డాడీ మీ సంతకమే బ్యాలెన్స్ అమ్మ పండు ఇందుకు ట్రైనింగ్ ఇక్కడ పండు హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో బేదరని ఊరా అది కర్ణాటక బోర్డర్ లో ఉంది అయితే అందుకనే అక్కడ ప్రొఫెషన్ లేదు మందు ఫ్రీగా దొరుకుతుంది రేపు సండే హాలిడే ఇవాళ వీడి కడుపు నొప్పిని చెప్పి హోమియోపతి వైద్యం బేదర్లో చేయించాలని చెప్పి చెక్కేద్దాం ఇవాళ సాయంత్రం రేపు ఫుల్ డే ఫుల్ డ్రింక్స్ ఫుల్ ఎంజాయ్ అద్భుతం కానీ ఒక విషయం ఈ విషయం మన బాబులు చెప్పొద్దు తెలుసా వాళ్ళు కూడా మనం ఫాలో అయిపోతారు చస్తాం అవునులేరా ఎదవగాల ఫ్రీడమ్ ఉండదు ఏం బాబాయ్ కరెక్ట్ కరెక్ట్ ఏంటి వదిన వడియాలు పడతాం కూడా సరిగ్గా రావట్లేదు మీ అన్నయ్య ఏమో మీకు పెళ్లిళ్ళు చేయరు మీరేమో మమ్మల్ని మా పనులు చేసుకోనిరు ఏమిటయ్యా ఈ ఆడంగి పనులు మీకంటే మేము బాగానే పెడతాం వడియాలు ఏంట్రా మీ వదిన నేర్పిస్తున్నారు ఆ నువ్వు లేవు కదా ఈ పనులని మేము చేస్తున్నాం ఏంట్రా ఆడపిల్లలు మమ్మల్ని వడియాలు పెట్టుకోనిట్లేదు ఎక్కడ ఉంటావు ఎక్కడ పోంచేస్తావు అక్కడ ఇండియన్ ఎయిర్లైన్స్ హాస్టల్ ఉంది కదా ట్రైనీస్ అందరూ అక్కడే ఉంటారు మనం కూడా అక్కడే ఏమిటి హాస్టలా నువ్వు ఒకదాని ఉంటావా అమ్మ పండు పైలట్ వద్దు ట్రైనింగ్ వద్దు నువ్వు ఇంట్లోనే కూర్చోవు హైదరాబాద్ లో మూర్తి అని నా ఫ్రెండ్ ఉన్నాడు వాడి వైఫ్ నాకు దూర బంధువు కూడాను పండుని వాళ్ళ ఇంట్లోనే ఉంచుదాం రేపు ఈవినింగ్ పండుని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను అంతే ఎవర్రా ఫ్రెండ్ ఏం చేస్తారు చిన్నపిల్లలు ఇంత పని పెట్టుకుని ఆరుతూ పాడుతూ కూర్చుంటారా మీ గోళ్ళు అసలు సంగతి మర్చిపోయాను అరే శివాజీ నీకు రౌత్ వెంకటరావు తెలుసు కదా ఇదిగో ఇది 10 లక్షల డ్రాఫ్ట్ ఇవి డాక్యుమెంట్స్ నువ్వు అర్జెంట్ గా రాజమండ్రి బయలుదేరి వెళ్ళి ఈ డ్రాఫ్ట్ ఆయన చేతికిచ్చి ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం తీసుకుని ఎన్ని పొద్దున బ్యాంక్ టైంకెళ్ళి ఇక్కడ ఉండాలి
నీ టికెట్ కూడా బుక్ అయిపోయింది వెంటనే బయలుదేరు ఇప్పుడా ఇప్పుడే నాకు ఏమంటారో తెలియదు అరే అరే తెలియపోవడం ఏంట్రా మొన్న వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు అరే తెలుద్దామంటరా నేనా మొన్న వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ గోల్కొండ సాలార్జంగ్ మీద అన్ని చూపించావుగా తెలుసా అంకుల్ ఊరికి అవతారం ఆడుతున్నాడు దానికే వాడి పెళ్ళం బాగా ఇంప్రెస్ అయ్యి వాడి కూతురు నీడికి ఇచ్చి పెళ్లి చేస్తా అవునా రేయ్ బెస్ట్ ఆఫ్ లక్ వాళ్ళందరూ పరపరపడుతున్నారు నాన్న ఆ రోజు బుజ్జిగాడ వెళ్ళింది నేను కాదు వాడిని పంపించు వీడిని ఎలా పంపిస్తామరా వీడికి ఒంట్లో బాగలేదు అందుకని సాయంత్రం బీదర్ తీసుకెళ్లి హోమియోపతి వైద్యం చేయించాలనుకుంటున్నాం బీదర్ తీసుకెళ్లి హోమియోపతి వైద్యమా బాధపడకరా శివాజీ బీదర్లో ఏముంది అయినా మన పని మనం చేసుకోవడం తప్పే ఉందిరా వాడి మోహన్ చూడు ఎట్లా నీరసం అయిపోయిందో వాడిని బీదర్ తీసుకెళ్లాల్సి వచ్చింది లేకపోతే నేనే రాజమండ్రి వెళ్ళేవాడిని ఎన్నిసార్లు నేను ఒక్కడే వెళ్ళలేదురా ఒకసారికి వెళ్ళు ఎల్లుండి పొద్దున్నే స్టేషన్కి వచ్చి తప్పకుండా నేనే రిసీవ్ చేసుకుంటాను అప్పుడు బీదర్ కవర్లని చెప్తాను వెళ్ళు అంతేరా మీరు పురుగులు పడిపోతారు హలో మూర్తి నేను రా వాసుని నోరుమి వధవా వైజాగ్ వాసుని ఎదురు ప్రశ్న లేకుండా నోరు మూసుకున్నావు ఈ మాత్రం దానికి అంతగా అడగలేట్రా అమ్మాయిని తీసుకుని రా మాతోనే ఉంటుంది ఎప్పుడు వస్తున్నారు ఎల్లుండి మార్నింగ్ విశాఖ ఎక్స్ప్రెస్సా ఓకే నేనే స్టేషన్కి వస్తా సర్లే 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 అని చెప్పాను కదరా పెట్టాయి నమస్తే మహామాయి శ్రీ పీఠేశ్వర పూజితే చక్ర చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గౌడారూఢే ఢోలాసుపేంద్రే సర్వపాపహరిదేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిబుద్ధిపదేదే మహాలక్ష్మి నమోస్తుతే స్నానం తర్వాత కాఫీ లేదు పండి నడవదు సర్వజ్ఞ సర్వవరదే సర్వభయంకరి సర్వదుష్టహరి దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదేవి ఇలా అయితే నీకు డైవర్స్ ఇచ్చేస్తాను రాను రాను విడాకులు అంటే వాల్యూ లేకుండా పోయిందండి ఇప్పుడు కాఫీకి ఎవరిని బాధాలి చెప్పమా పని మాత్రం రెండిళ్లలో చేయాలి జీతం మాత్రం ఒకటే ఇస్తారు ఏజ్ డల్ అయిపోయింది వదిలేసి వెళ్ళిపోదాం అంటేనేమో వదిలేసి వెళ్ళలేము సెంటిమెంట్ ఒకటి అయినా మనం లేకుండా రెండిళ్ళు అంటే కష్టమే మరి ఇంతమంది ఎలా బతుకుతారు ఎలా ఉంటారు పొద్దునే ఇలా ఊగుతూ తుడవమంటారు అబ్బాయి సార్ చాలా చల్లగా చూడండి మామూలుగా ఆడితే కాదు మళ్ళీ ఇప్పుడు ఆయిల్ పులింగ్ ఏంటండి అబ్బే ఆయిల్ పులింగ్ కావాలి మీరేం చేసుకో ఓహో బాగానే టెత్తి లోపల తుడవాలి ఏంటి పను పొద్దునే ఆయిల్ పులింగ్ గొడవ చేస్తున్నాడు యాజ్ యూజువల్ అంకిల్ అంజికాడు అయిపోయాడు అమ్మో బండి మొత్తం తిప్పేశా ఇందాక నుంచి ఇలా క్లియర్ గా చెప్పొచ్చు కదండి ఆయన నా ఒక్కడ వల్ల ఏమవుతుంది మొత్తం అందరినీ పిలుస్తాను సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు అబ్బా మీరు కూడా కొడతారేంటండి మీరు కూడా ఆయిల్ పుల్లింగా సార్ అదిగా సార్ ఆయన ఏదో చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఆయన బాధ ఉంటే మీరు తెలుసుకోండి అది సార్ మిమ్మల్ని చూడమంటున్నారు నువ్వు నోరు మొయ్యరా వాడు చెప్పేది వాడి కారు వాడే కడుక్కుంటాడంట మూర్తి ఏమిటిరా కొట్టుకోవడం కారు పెయింట్ పోతుంది పెయింట్ పోతుందనా అదిరా వీడి గోల వాడు చెప్పేది కారు పెయింట్ పోకుండా తుడవమని లేదా ఆయిల్ పుల్లింగ్ ఏమిటిరా పొద్దున్నే వాడికి సరిగ్గా చెప్పాడవచ్చుగా మీ ఆవిడెక్కడా కోడలు మాత్రం బంగారం లాంటి దొరికిందిరా నా కొడుకు లవ్ మ్యారేజ్ పుణ్యమా అయ్యో శివాజీ కారు తాళాలు నానా తాళాలు ఏయ్ శ్రీను తాళాలు తాళాలా కారు మీద పెట్రోల్ పోసి నుప్పైనా పెడతాను కానీ నీకు తాళాలు ఇవ్వను అయ్యో పెట్రోల్ ఎందుకు నేనేం చేశాను ఏం చేసావా రేయ్ నిన్న నీ బైక్ రిపేర్ కి ఎంతరా ఖర్చు 70,000 అది పెడితే కొత్త బైక్ వచ్చేది కదరా నిన్ను నమ్మి కారు తాళాలు వాడి వల్లగా 10 లక్షలు వచ్చింది ఇవ్వచ్చుగా వాళ్ళు తాగావా వెళ్ళి జాగింగ్ చేసుకో నానా నా వల్లగా నిజమేగా 10 లక్షలు వచ్చింది ఇవ్వు నానా ఏంట్రా 10 లక్షలు వచ్చిందా ఎక్కడ బాబు
నీ ఫ్రెండ్స్ తాలూకు బైకుల రిపేర్లకి, వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళ బాడీల రిపేర్లకి, పోలీసు కేసు. నానా ఇదంతా ఆపండి, తర్వాత మాట్లాడుకుందాం. నానా కార్ తాళాలు నేను ఇవ్వను, నేను ఇవ్వను రా. ప్లీజ్ ప్లీజ్ నానా 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 పోరా. చిచి బాబాయ్ ఆయిల్ పులి కడుక్కున్నాడు, వెళ్ళు. అంకుల్ కార్ కీస్, కార్ కీస్. ఏంటి అంకుల్? రే ఏంట్రా గోలా? కన్న తండ్రే కారు కీస్ ఇవ్వనప్పుడు ఈ బేవారసుడికి నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాడండి, అనుకున్నాడండి. నాకే తెలుసు పొద్దున్న నుంచి ఒకటే బాధ. ఆంటీ కాఫీ అద్దరింది ఆంటీ, ఇంట్లో అమ్మ కూడా ఎంత బాగా చేయదు. ఇవాళ ఎంత బాగున్నావు ఆంటీ, నువ్వు ఏ చీర వేసుకున్నా భలే సెట్ అయిపోతుంది, చాక్లెట్ లాగా ఉంటావు ఆంటీ. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావండి, 20 ఇయర్స్ తర్వాత పుట్టింటే నేనే నేను పెళ్లి చేసుకున్నా. అసలు నువ్వేంటి, నీకా ఆయిల్ పులింగ్ ఏంటి? భగవంతుడు అప్పుడప్పుడు ఊరుకోండి ఆంటీ, నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. అంకుల్ ఓసారి కార్ కేసి ఉండి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. చూడు ఆంటీ, ఆయిల్ పులింగ్ కార్ కేసు ఇవ్వమంటే ఇవ్వడం లేదు, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఆయన ఇచ్చేది ఏంటి బోడి? ఆ కారు నా కట్నం డబ్బుతో కొన్నది, నేను ఇస్తాను. కరెక్ట్ ఆంటీ, నువ్వు ఎంత మంచిదానివి. బాయ్. ఏంటండి కాఫీనా? పంచదార కావాలా, పంచదార లేకుండా కావాలా? రైల్వే స్టేషన్ శివాజీ విశాఖ ఎక్స్ప్రెస్. అయ్యో విశాఖ ఎక్స్ప్రెస్ గా వాసు గారు అమ్మాయి ఎవరైనా తీసుకొస్తానంటే నేను కూడా వెళ్ళాలి. వాసు ఎవరండి? చిచి అవరే సత్యగా. ఇంకా రాలేదు కదవా, అక్కలేదే మా వాడే. ఫోన్ చేస్తా, సామాన్ జాగ్రత్త, ఇబ్బంది నమ్మద్దు, అసలే హైదరాబాద్. రేయ్ శివాజీ ఎక్కడరా, రేయ్ ఎగరా, రేయ్ చూసుకెళ్ళచ్చు కదా, రేయ్ ఎగరా, రేయ్. ఎప్పుడు నిజవాడిరా చిన్న బాటిల్ తీసుకొచ్చాగా. నీకే తెలియాలి ఖచ్చితంగా అమ్మాయి ఉంటుంది, వెళ్ళడు. భలే చెప్పారే, అసలే మన ఫోటో అంతంత మాత్రం దగ్గరికి వెళితే అవుతే మీరే వెళ్ళండి. దగ్గరికి వెళ్తే లాగి లెంపకాయ కొట్టింది అనుకో, పబ్లిక్ ప్లేస్ లో నా పరుగు ఏం కావాలి? అయితే పోదాం, పదండి. పోవడానికి వచ్చావా? అయితే ఎందుకు వచ్చారు? భయపడకండి, నేను ఉన్నాను కదా. పదండి సార్. అది కాదమ్మా, ఇప్పుడు మనవాళ్ళే బుద్ధిగానే ఉందా లేదా? గంట అయింది రైలు వచ్చి, ఎక్కడికి వెళ్ళాం? వచ్చినప్పుడు కార్ కొంచెం ప్రాబ్లం అయిందిరా, అందుకే ఆలస్యం. రాలేదని ఫోన్ చేయడానికి వెళ్ళా. నీకు చెప్పాను కదరా ఆ అమ్మాయ ఈ అమ్మాయి, మన మూర్తి అంకిలమ్మా. అంటే ఆ అమ్మాయ ఈ అమ్మాయ తెలియక తీసుకో, పెద్ద ఆటం బాంబు. Get all phenol, please, and antiseptic. Uncle, did you look at money lady? Money lady, right? Hey, Krishna, come here, right? Uncle, come here. Hey, come here. Come here. Come here. Come here. What is it? Uncle, chalakala, chalala. Nee kem poya kala vachindi ra? Raju kaun? Amma. ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా ఎందుకు? పెద్ద గజతగాడులాగా ఆ బాత్రూమ్ లో కూర్చొని పోసుకోవచ్చుగా ఉమ్మంతాడు. నీకేంట్రా పెళ్లి కాని బ్రహ్మచారి, నేను పోతే మీ వదిలే అడుస్తుంది. ఇప్పుడు బాచి ఏంటి అలా పరిగెత్తున్నా, వెళ్ళి చూద్దాం రా బాబా. Bye bye.
అబ్బా చంపేశావు కదమ్మా. సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఈ అల్లరి పిల్ల ఇవాళ నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. ఏమై పేరు? నీ పేరు? మహాలక్ష్మి. పాపను గురించి మీరేం కంగారు పడకండి. మా పిల్లలతో పాటే ఆ పిల్ల ఇక్కడ హాయిగా ఉంటుంది. కావాలంటే మీ ఫ్రెండ్ని ఫోన్లో కలపండి, నేను మాట్లాడతాను. చచ్చా, ఆ నమ్మకంతోనే కదండి ఇంత దూరం వచ్చింది. రేయ్, ఫ్లయింగ్ క్లబ్ లో అడ్మిషన్లు గట్ట నువ్వే చూడాలి, నాకు తెలియదు. అవన్నీ మా సీనియర్ గారి దగ్గర నుండి చూసుకుంటాడు లేరా, నువ్వే కంగారు పడకు. అమ్మా! మహాలక్ష్మి, కాఫీ తీసుకోమ్మా. మీ నాన్న పేరేంటమ్మా? అమ్మా, బాత్రూమ్ లో షాంపూ అయిపోయింది. షాంపూ మార్చొచ్చు కదా, షాప్ కెళ్ళి నేను కొనుక్కు రావాలి. మళ్ళీ ఏమిటా అవతారం? పాపా షాంపూ తీసుకురా. సీను, ఈ అమ్మాయి మహాలక్ష్మి అని రామ్మా. తర్వాత కలుస్తాను. ఒరే ఒరే, ఈ అమ్మాయిని ఫ్లయింగ్ క్లబ్ తీసుకెళ్ళాలంటరా? తీసుకెళ్తాను చెప్పాను కదా. హలో కెప్టెన్ అజయ్. హలో సైను, పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాను కదా ఈ అమ్మాయి. యా యా యా, వేర్ ఆర్ ద పేపర్స్? వన్ మినిట్ సార్. కనపడదు. నో, డోంట్ గో నియర్ ద ప్రొపెల్లర్, డోంట్ టచ్ ఇట్. కేర్ఫుల్. వాట్ ఇస్ యువర్ నేమ్? మహాలక్ష్మి. వాట్? మహాలక్ష్మి. డిడ్ యు గెట్ త్రూ ఆల్ ద టెస్ట్? టెస్ట్ లన్ని పాస్ అయ్యావని అడుగుతున్నారు. yes sir. సో నేను ఐ'm టర్నింగ్ ఎ స్టూడెంట్ టు యు. గో మీట్ దిస్. అటు కాదు ఇటు, పర్వాలేదు వెళ్ళు వెళ్ళు. లో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల సార్లు, కొన్ని లక్షల విమానాల్లో ప్రయాణం చేశారు. నువ్వేమీ ఫస్ట్ కాదు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త మనుషులను కలిసినప్పుడు, కొత్త పని ఏదైనా చేస్తుంటే ఇలాగే భయం భయంగా ఉంటుంది. ఒకసారి అలవాటైపోయింది అనుకో, ఈజీ అయిపోతుంది. ఈ ట్రైనింగ్ కూడా అంతే. ఆకాశంలో ఒక్కసారి రౌండ్ కొట్టి వచ్చేసి ఫినిష్. దాని తర్వాత మాకు ఎవరికీ దొరకవు. ప్రమాదం అనేది ప్రతి చోట ఉంటుంది. భయం భయం అనుకుంటే ఏమీ చేయలేం, ఇంట్లో కూర్చోవాల్సిందే. నీకున్నది రెండే రెండు మార్గాలు. నంబర్ వన్, ధైర్యంగా ఫ్లైట్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోవడం. నంబర్ టూ, మీ ఊరెళ్ళి మీ నాన్నకు నచ్చిన కుర్రాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లలను కంటాం. నీకు రెండోదే బెటర్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆకాశంలోకి దూసుకెళ్ళిపోతుంటే కిందకి చూస్తుంటే అన్ని చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయమ్మా. అబ్బా, టెట్లీ థ్రిల్లింగ్ గా ఉంది డార్లింగ్. ఫస్ట్ టైం అయితే ఎంత భయం వేసిందో, ఏడుపు వచ్చేసింది నాకు.
అప్పుడు శీను అని నాకు ధైర్యం చెప్పి మంచి సపోర్ట్ ఇచ్చాడు. శీనువా? ఎవరతను? శీను అంటే ఓ గాడ్ మర్చిపోయాను. నేను మూర్తి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, ఆ పక్కింట్లో సత్యనారాయణ అంకుల్ ఉన్నారు. ఆహా, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేలా కట్టుకున్నారు ఇల్లు, సేమ్ హౌసెస్. ఎంత బాగుంటాయో. ఆ సో సత్యనారాయణ అంకుల్ వాళ్ళ అబ్బాయి శీను. ఓహో, కొంచెం పోజు కొడతాడు కానీ కుర్రాడు మంచాడే. ఏయ్ ఫోరీ మికి పండు, శీను అంటే గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడా? చెప్. అదేం కాదు, ఫోన్ మమ్మీకి ఇవ్వు. డాడీ ఎలా ఉన్నారు? ఓకేనా? ఓకే, నా నంబర్ తీసుకోమా. ఇవాళ నుంచి మీకంతా హాలిడేస్. వంటంతా మేం చేస్తాం. ఫ్లయింగ్ క్లబ్ పైలట్ అంటే ఎవరో ఒక మొగరాడు వస్తుంది అనుకున్నాను. పర్వాలేదు, పిల్ల లక్షణంగా ఉంది. లక్ష్మి, ఈ సంవత్సరం శీను గారు పెళ్లి చేసేద్దామా? అవునండి, వాడికి కూడా వయసు అయిపోతుంది. ఆ మహాలక్ష్మి ఎలా ఉంటుంది అంటావు? ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. అమ్మా లక్ష్మి ఆగు, బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే చవట్లు కారిపోతుంది, పోరా నీకు సిగ్గులేదు. నానా దొరికిపోయా. సిగ్గుపడతావు ఎందుకు? పద ఉండు మాను, నేను ఫిల్ చేస్తాను. నేను ఫిల్ చేస్తాను, ఇది నా ప్లీజ్. చెప్పేది రాంగ్, నేను చెప్పింది కరెక్ట్. హలో సిస్టర్స్, ఏంటది నా ఈ వారం స్వాతిలో సరసమైన కథ చదువుతున్నావా? ఊరికే జోక్ చేశాను అంతే. ఏ బాను, రోజు సినిమా సినిమా అంటున్నావు కదా, ఇవాళ సాయంత్రం ఫస్ట్ షోకి దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే టికెట్స్. ఏంట్రా సడన్ గా ఇంత మూడ్ వచ్చింది? నిన్నటి వరకు ఎగ్జామ్స్ కదా, సినిమాకి తీసుకెళ్తే డిస్టర్బ్ అవుతావని ఎన్నాళ్ళు తీసుకెళ్లేదు. ఇంకా రేపటి నుంచి చూడు రోజుకో సినిమా. సినిమాకి టైం అయిపోతుంది, పదండి త్వరగా. అరే ఇంకో టికెట్ ఎక్స్ట్రా ఉందే. ఆ అమ్మాయి పేరేంటి? ఎవరు? అదే జూయి. ఓ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి, ఆ అమ్మాయిని కూడా పిలవండి. పాపం ఒకతే ఏం చేస్తుంది? ఏమైంది శ్రీనుకి? ఇవాళ ఎక్కడికి? సీట్ బాగాలేదు. ఏంటి చూస్తున్నావు? ఆ సీటు బాగాలేదు. నిజంగానే ఆ సీట్ బాగలేదు. సినిమా చూడు. వాయిస్ మనకి చెప్పకుండా సినిమా ప్రోగ్రామ్. బాయ్, గుడ్ నైట్. బాయ్ మహాలక్ష్మి. బాయ్. హాయ్ అంకుల్. వా మళ్ళీ పిక్చర్ మిస్ అయ్యారు మీరు. థాంక్స్ సీను. బాయ్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి బాబాయ్ సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నానే. ఎరా పంచేశారా? ఏంటి సీరియసా? మాట్లాడరా, మీ కర్మ.
సారీ రా అనుకోకుండా కొన్ని అలా చేయాల్సి వస్తుంది ట్రై టు అండర్స్టాండ్ మీ నో ఇక్కడున్నారా నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏ నేను గుడికెళ్ళాలి నాకు కొంచెం తోడుస్తారా రేపు స్లిప్ టెస్ట్ ఉంది చదువుకోవాలి సారీ నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను బయటికి వెళ్దామన్నారు సారీ ప్లీజ్ అరే మహాలక్ష్మి నువ్వా చీరలో భలే ఉన్నావే నీకు సిగ్గుపడతాం కూడా వచ్చా నిజంగా చీరలో భలే ఉన్నావు మహాలక్ష్మి ఏంటి రెడీ అయ్యావు ఏంటి ప్రోగ్రామ్ ఏం లేదు నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను ఇక్కడ వెళ్దామంటే వాళ్ళంతా బిజీ నాకు తోడలేరు సాయంత్రం పర్లేదులే నీ కోసం ప్రోగ్రామ్ త్యాగం చేస్తా పద నిజంగా పంతులు గారు ప్రసాదం తీసుకోండి సార్ మీ గుడిలో ఒకటింది 10 రూపాయలు పెట్టి కొన్నాం సార్ తీసుకోండి సార్ ప్రసాదం వద్దంటే ఎవరినో ఒక నేర్పించాలా సీను నువ్వు ఎప్పుడు ఇంత హాయిగా ఎలా ఉండగలవు నీకు అసలు ఏం టెన్షన్స్ ఉండవా టెన్షనా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు నిజంగా ఆ రోజు నువ్వు నాకు ధైర్యం చెప్పకపోతే ఈ పాటికి నేను ఏ గొట్టంగాను పెళ్లి చేసుకుని పిల్లల్ని నడుస్తుండేదాన్ని అసలు ఇంత హాయిగా ఎలా ఉండగలవు తీసుకో చూడు మహాలక్ష్మి అన్నిటికన్నా పెద్ద టెన్షన్ చావు దాన్ని మనం ఏం చేయలేం దాని ముందు మిగతా విషయాలన్నీ చాలా చిన్నవి ఆ చిన్న విషయాల కోసం తిట్టుకోవడం కొట్టుకోవడం అలగటం జలసీలు గొడవలు పెట్టుకోవడం ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు నువ్వు హ్యాపీగా ఉండు నేను కూడా హ్యాపీగా ఉంటా అదే మన ఫిలాసఫీ బాగా చెప్పాను కదా నీకు అర్థమయ్యేటప్పుడు తెల్లారుతుంది పద బాను ఇంకా నీ అలంకారం అవలేదా చాలు చాలు ఈ వయసులో పాప నీకు బాగుంది వేసుకో ఏ పాప నీకు నెయిల్ పాలిష్ అంటే నవ్వుతుంది చూడు రెడీ 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 నేను రెడీ మీ రెడీయా కాస్త మేకప్ పూసే బాగుంటుంది ఇదిగో 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 అమ్మమ్మో ఇది మాత్రం వద్దు వీటిలో ఏదైనా వేసుకో నాకు అదే కావాలంటి వద్దమ్మా ఇది తరతరాలుగా వస్తుంది మా అత్తగారు నాకు ఇది ఇచ్చారు నేను నా చిన్న కోడలికి ఇస్తాను అయితే మీ కొడుకుని పెళ్లి చేసేసుకుంటాను ఈ నెక్లెస్ కోసమా నో ప్రాబ్లం సీను చేసుకుంటావా ఆ రౌడీని ఎవరు పెళ్లి చేసుకుంటారు నేను బాచిని పెళ్లి చేసుకుంటా తగిలిందా అంతే ఇక వెళదాం పదండి అందరు ఏంటిలా రెచ్చిపోయారు ఇంట్లో అమ్మలేదా అమ్మా బొమ్మ విడాకులు ఇచ్చేసారా మరి మా అమ్మ ఇక్కడ న్యూసెన్స్ అని డైవర్స్ ఇచ్చేసాను రా వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఉంది బాబా అంటే అమ్మ వాళ్ళు సుబ్బరాజు గారింటి పేరెంట్ అనుకని వెళ్ళారు ఇవాళ అట్ల తద్ది కదా అట్ల తద్ది అంటే ఏంటి అట్ల తద్ది అంటే తెలీదా ఏంటి బాబాయ్ నాకు తెలీదు అట్ల తద్ది అంటే ఆడవాళ్ళంతా ఉదయమే లేచి పరిశుభ్రంగా తలస్నానం చేస్తారు భర్తల ఆరోగ్యాల గురించి అంటే మేమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారన్నమాట పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 11 మంది ముత్తైదువులను పిలిచి 11 అట్లు వాయిన వేస్తారు ఇక రాత్రి ఉంటుంది ఆడవాళ్ళ గానా బజానాలు విరదగిన ముచ్చట్లు విరదగిన ముచ్చట్లు ఉయ్యాళ్ళు జంపాళ్ళు అబ్బో ఓ అదా మన వాళ్ళందరూ వెళ్ళారా అమ్మ కృష్ణ ఆంటీ బాను మహాలక్ష్మి పాపక్క ఓహో అందరూ వెళ్ళారనమాట మనం కూడా వెళ్దాం పదయ్యా అదే మరి అక్కడ మనకి అంటే మన మగాళ్ళకి నో ఎంట్రీ అన్యాయం కాదు మరి మగవాళ్ళకి నో ఎంట్రీ అన్నప్పుడు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు మేము మీ అంత ఎడవలం కాదు కాబట్టి ఆ రోజుల్లో చుప్ చుప్ తారు చుప్ చుప్ తారు చుప్ చుప్ తారు
అసలని కుసలని చెంబని బెదవిని ఏం చెప్పుకున్నా షాప్ కాదండి అయ్యయ్యో సారీ అండి నేను మహాలక్ష్మి అమ్మని మాట్లాడుతున్నాను మా మహాలక్ష్మి ఇంట్లో పండు అని పిలుస్తాంలేండి ఓహో మహాలక్ష్మిని పండు అని పిలుస్తారా సారీ అండి నాకు తెలియదు తనికి పండు అని పిలవడం అసలు ఇష్టం ఉండదండి తెలిస్తే గొడవ పెట్టేస్తుంది ఒట్టి అల్లరి పిల్ల అక్కడ మిమ్మల్ని గొడవ పెట్టడం లేదు కదా చచ అటువంటిదేం లేదండి చాలా మంచి పిల్ల అందరితో కలిసిపోతుంది మా అమ్మకు కూడా తనంటే చాలా ఇష్టం అవును పండు చెప్పింది మీరందరూ తన్ని బాగా చూసుకుంటున్నారని ఇంతకీ మీరెవరండి నా పేరు సీను ఆంటీ వన్ మినిట్
అరే అంజే మహాలక్ష్మి పిలవరా. అరే సారీ. హలో. హలో పండు. ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని. మూడు రోజుల నుంచి ఫోన్ చేయలేదేంటి? ఏమైంది? ఒంట్లో బాగుందా? ఓకే ఓకే, నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టేమా. పండు ఏమైంది? మర్యాదగా ఫోన్ పెట్టే ప్లీజ్. అది కాదు పండు, నేను చెప్పేది విను. ఏమైంది? చేసి పెట్టేసింది పండు. పండురా పండు, ఇది యాపిల్ పండు. చిచి బాగాలేదురా. ఏ పండు కావాలో మీరే తీసుకోండి. దానిమ్మ పండు ఒలుచుకోవడానికి టైం పడుతుంది. బత్తాయి పండు చిచి బాలా. మామిడి పండు తింటే వేడి చేస్తుంది. అరటి పండు పచ్చిగా ఉంది. యాపిల్ పండే బెటరా. అరే పండు 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 పండు. ఈ పాట ఏ సినిమాలో చెప్పు. టమాటా పండు కదా, అది పండు. క్యారెట్ పండు, దోసకాయ పండు, వంకాయ పండు, క్యాబేజీ పండు 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 పండు. ఏంటి భోంచలేదా? ఏంటి భోంచలేదా? ఏమిటి భోంచలేదా? భోంచలేదా? ఏంటి భోంచలేదా? నాకు ప్రాబ్లం ఏంటో తెలుసు, నేను మాట్లాడొస్తాను. ఇది పట్టుకో 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 త్వరగా. అది నీకు అనవసరం. ఏంటిది మరీ చిన్నపిల్లలాగా అలిగావా? నువ్వు అలిగినప్పుడు చాలా అందంగా ఉంటావు. నువ్వు లేకపోయి ఉంటే కుక్క పిల్ల ఏమైపోయేదో. లక్కీ డాగ్. అరే నీకు చైన్స్ అంటే ఇష్టమా? నాకు ఇష్టమే. ఓకే మహాలక్ష్మి, ఐఎమ్ సారీ. నిన్ను పండు అని ఎవరినైనా పిలిస్తే నీకు ఇష్టం లేదని నాకు తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. మదర్స్ ప్రామిస్, ఇంకెప్పుడు అలా పిలవను. ఓకే భోంచేద్దా? నాకు హెడేక్ ఉంది, నేను చేయను. ఏ ఇప్పుడే సారీ అని చెప్పాను కదా. ప్లీజ్ 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 కమాన్ కమాన్. ఇదిగో నువ్వు చేయకపోతే అమ్మ అక్కడ నాకు భోజనం పెట్టదు. ప్రాబ్లం కమాన్. ఏ ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. ఓకే భోంచేద్దాం పదా. మహాలక్ష్మి భోంచేసిందా? నేనే ఉన్నాడుగా, ఏం చెప్పాడో ఏమో తింటోంది. అబ్బా ఎన్నాళ్ళకి ఒక మంచి పని చేశాను, అమ్మ హ్యాపీగా ఉంటుంది. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మంచినీళ్ళు కావాలా పండు? ఏంటి భోజనం మానేస్తావా? పండు 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 మానే. పండు పండు పండు, ఎర్ర పండు, యాపిల్ దాని పేరు పండు. ఇప్పుడేం చేస్తావు రా చూద్దాం. పండు ఇటు పండు అంటావు నన్ను? చెయ్యదులు నిన్ను, ఇంకోసారి పండు అనంటే. కమ్ అవుట్ పండు అంటావా? పండు అంటావా? పండు కొడదు.
మహాలక్ష్మి ఏమైంది Yeah.
పాట చాలా బాగుంది. ఏంటిలా వచ్చావు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఏ సినిమాలో డైలాగ్ బాబు ఇది? సడన్ గా నిన్ను చూడాలనిపించింది మహాలక్ష్మి, అలా వచ్చేసాను అంతే. ఈ మాట ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో చెప్పావు? అంటే నిన్ను చూడటానికి వచ్చానేగా నేను లోకపోయాను. బాగా జరిగిందిలే, థ్యాంక్స్. అరే సీను, సారీ సారీ సారీ, ఐ యామ్ వెరీ వెరీ సారీ. నేను నిజంగా నీ గురించి వచ్చాను మహాలక్ష్మి. ఓకే, నేను నమ్మాను. సాయంత్రం మేము అందరం డిస్కోతెక్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తున్నావుగా. అరే ఏం చేయమంటారు బాబాయ్, మహాలక్ష్మి చేయబట్టుకున్నాడు కొట్టాను. మొత్తం వచ్చేలా కొట్టావంటే మహాలక్ష్మితో నువ్వు నీచుడ, కళ్ళు పోతాయిరా. ఆ పోషన్లో నువ్వు ఉన్నప్పుడు రెండు పీకేమంటారా శివాజీ? ఆ రోజు ఆ సినిమా ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఎవరు చేసినప్పుడు అర్థమైంది. నాకు డౌట్ వచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా వంటరయ్యింది మనసు. మనసు కాదురా బాబా, ఇది పట్టుకోండి. చూడు బాబా ఎలా కొడుతున్నాడు. ఒరేయ్, ఇప్పుడు వీడిని ఎందుకు కొట్టావో నాకు అర్థమైంది. డిస్కోలో వాడిని ఎందుకు కొట్టావో ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది. అంటే ఈ పాట ఆ పిల్ల మహాలక్ష్మి కోసం అన్న మాట. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా వంటరయ్యింది. అరే అయ్యలో, ఇవాళ నుంచి మీతో షికార్లు కాని సినిమాలు కాని డిస్కోతెక్కులు కాని నేను ఇక్కడ రాను. రేపు అన్నవరం వెళ్తున్నారు కదా, అక్కడ కూడా రాను. మన బ్రాంచ్ ఆఫీస్ లో ఏదో పని ఉందని నాన్న చెప్పారు, వరంగల్ వెళ్తున్నాను. ఈ జీవితంలో బాగుపడు. ఏమిటి దీవిస్తున్నావా?
అబ్బా మీరేం మీటింగ్ పెట్టకర్లేదు ఆ బేవర్స్ గాడు ఏడిపించాడు కొట్టాడు అంతే చా ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది సంథింగ్ ఇస్ దేర్ ఏం సంథింగ్ ఫ్లైయింగ్ క్లబ్ కి తోడు వెళ్ళాలి ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్ళడాలు స్పెషల్ సినిమా ప్రోగ్రాంలు పాటలు పాడటాలు ఎటో వెళ్ళిపోయింది మనసు महालक्ष्मी प्लस रीनू इज इक्वल टू हम आपके है कौन क्या कल्लुलारा अटुवंटिदि एमी लेदु मुझे छोड़ दो 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 उपवास कड़ मंडी पुण्यक्षेत्रा पूट आगलेरा इपड़ चूस तिंदी 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 अब इंका एन मेटे कर्दा कर्स्ते सैट पड़दा चाले असले अन्नावर सत्यनारायण स्वामी देवस्थान चला महिम गल भवानी अपड़की इपड़की मारलेदरा प्रसाद इधर पिल इधर आड़पिवल आ पक्न महालक्ष्मी वजने एवरो कवरो पिल चूसर एंतवाड़ो नीन वाल पलकान अवसर लेकिन अदी इन संवसाल तरह मैं वाला चूसी तपक कहींसम अपड़ना भवानी वाल पलक सर वाला वील अंत उड़पते अनवसर चाल रोज तरह गैपी रोजू गैंग चचिपता सिने प्लीज प्लीजी सीन अंत
నువ్వు భోజనం పెట్టిపో, టికెట్ డబ్బులు నేను ఇస్తాను. కావాలంటే డబ్బులు ఇచ్చేయండి, కానీ టైం లేదు కదండి. నాకు హెల్ప్ చేయాలని ఉందండి, కానీ పైగా సీనుబాబుకి మీరంటే చాలా స్పెషల్ గా. ఆ సీనుబాబు గురించి మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదండి. గోల్డ్ మీరు ఏం భయపడకలేదు, ఆయన 5 నిమిషాలు వచ్చేస్తున్నారు. మీరు భోజనం పట్టించండి, రేపు పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్. ఎంతసేపయ్యా మగడా, ఎంతసేపయ్యా బాబు, తొందరగా రా, ఆకలేస్తోంది. ఏయ్ చిన్న ఆగు, ఏయ్ చిన్న చిన్నదా తీసుకో. సరే రే తీసుకో తీసుకో. బ్యూటిఫుల్. భోజనం నువ్వు పిలవచ్చు కదా, ఆకలేస్తుంది. సీను నాకు ఆకలేస్తుంది. అరే కోడి, ఫిష్ కర్రీ, అరే బెండకాయ కూర, ఆహా గుత్తొంకాయ, ముద్దపప్పు, ఇవన్నీ నాకు ఇష్టం. నీకు ఎలా తెలుసు? అంజిగాడి చెప్పాడా? అవును, అంత ఆకలేస్తున్నప్పుడు భోజనం చేయొచ్చు కదా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు చీరలో చాలా బాగుంటావు. భలేము వేరుడు. ఏంటన్నా సిగ్గుపడద్దు అను? గ్రీక్ వీరుడు అనేదో అనేది ఏదో బయటకు అనొచ్చు కదా, మేము వింటాం బాగుంటుంది. పర్వాలేదు, మా ఇంట్లో అలవాటే. మా ఇంట్లో ఎవరు ప్లేట్ వాళ్ళు తీసేస్తారు, నాన్న తప్ప. నాన్న ప్లేట్ మాత్రం అమ్మ తీస్తుంది. వంట ఎక్కడ నేర్చుకున్నావు? చాలా బాగుంది. నేను ఇంత బాగా చేయలేను. ఏంటి ఏం చేస్తున్నావు? నేను గడుగుతాను కదా సోపే. సోపే ఆ ప్లేట్ నువ్వు చూసుకో. మగాళ్ళు ప్లేట్ కడగటంలో తప్పేం లేదులే. Thank you.
నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదరా. గుండెల్లోని జ్ఞానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. ఇక్కడే పడుకుందాం అన్నే. అలాగే ఇదిగో తిండు. నాకు బొత్తింకలంటే నిజంగా చాలా భయం. ఓకే ఓకే. ఏమైనా కబుర్లు చెప్పు సీను. ఊరుకు ఊరుకో భవాని, వాడి గురించి తెలుసుకుండా నువ్వు ఇలా బాధపడతావేంటి? ఊరుకు. భవాని, నేను చేసిన తప్పేంటి? మన ఇద్దరం ఇష్టపడి కదా పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు మీ అన్నయ్యలు గుళ్ళో చేసిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాను. అంతెందుకు? నిన్న అన్నవరంలో నేను మాట్లాడొద్దన్నాను. ఓకే, నా తప్పే. కానీ వాళ్ళు నీతో మాట్లాడొచ్చుగా. లేదే, ఇన్ని సంవత్సరాల తర్వాత సొంత చెల్లెలు కనపడితే కనీసం పలకరించాలని ఇంత జ్ఞానం లేదు వాళ్ళకి.
నాది మూర్ఖత్వం అనుకో ఏమన్నా అనుకో వాళ్ళంటే నేను భరించలేను భవాని భరించలేను ఈ విషయంలో నేను ఎన్నో బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ इंद्र प्रसाद मिगल डबूल उसको शिवाजी अम्मन पिवरा मन इंटर मूर्ति राफी तागे वेदी पर्व वजना मा इंटे तागे अम्मन पिवरा एट्रा इलू मा इना इपड़ वेर पेटावरा पोटाला बुद्धन मूर्ति मूर्ति कोपम वस्ते नाके आ संगति नीकु तेलुसु कदरा निन्न माट अन्नप्पटि नुंचि नेनु एंतो बाधपड़ुतुन्नानुरा नुव्वु बयटपड्डावु नेनु लोपल लोपल एडुस्तुन्नानु ओरेय मूर्ति नुव्वु नन्नु वदिलि वेल्लिपोतावुरा सारी रा ऐ एम सो सारी सारी सो सारी सारी సెకండ్ హ్యాండ్ కమాన్ అమ్మా కృష్ణమూర్తి గారు కొట్టండి కమాన్ అంకుల్ అయ్యో ఓకే అమ్మా భలే కొట్టావు ఓ అరే ఫస్ట్ క్లాస్ బ్యూటిఫుల్ డాడీ మీదే తప్పు అమ్మది కరెక్ట్ నానా మీ తప్పు షట్ల అమ్మకి ఇచ్చేయండి అమ్మా బలే కొట్టావు ఇది గేమ్ దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి బాల్ కింద నుంచి కాదు పై నుంచి కొట్టాలి काफी
డబ్బులు కావాలా? ఓకే అర్థమైందిలే. ఆంటీ వాళ్ళ ఇంట్లో లేరు కదా. టైం ఎంత అయిందా? 4:20. ఇందాక మా క్లాక్ లో చూసినప్పుడు 4:20. ఓకే ఓకే ఓకే, టైం బాగుంది కదా. డబల్ బయటికి వెళ్తున్నావా? నువ్వు బయటికి వెళ్తున్నావా? మనిద్దరమా? చేంజ్ చేసుకో. ఓకే. ఎక్కడికిరా? ఫ్లయింగ్ క్లబ్ కేనా? మన కార్లో డ్రాప్ అయిపో. రేయ్ బాచి. వద్దంకిల్, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది. ఈ స్ట్రీట్ చివర ఒక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ ఒక ఎస్టీడీ బూత్ ఉంది. ఎల్లోగా పచ్చగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటాయి. అక్కడ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చేస్తాను. 5 మినిట్స్. నేను తోడురా. వద్దంకిల్, నేను వెళ్ళొచ్చేస్తాను. ఓకే ఓకే. నువ్వు ఎక్కడికిరా? మన వర్క్ షాప్ కృష్ణ పెళ్లి చూపులంట. మన అందరి తరఫున వెళ్తుంది. పెళ్లి చూపురా, అయితే నేను వస్తాను. బాబాయ్, అమ్మ నీ కోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తా. రే డబ్ల్యూఆర్ ఆశ్రయం ఇచ్చిరా. ఓకే. అక్కా తొందరగా రా, మన శ్రీను సిగరెట్ తాగుతున్నాడు. శ్రీను సిగరెట్ తా? ఎన్నిసార్లు చెప్పినా మహాలక్ష్మి వచ్చింది. గట్టిగా పట్టుకో. Freedom, he did not to throw the whistle, says to chase it, alert me.
ఉంది మొత్తం ముందే ఉంది కొంచెం రొమాంటిక్ గా ఉంటే తప్పే ముంది బాబు ఆ అమ్మాయి 10 నిమిషాలు నేను ఇంటికి వెళ్ళిపోయి మీరు ఇంకా బయలుదేరచ్చు నా సిరెట్ డబ్బులు నాకు ఇచ్చి పెద్ద సుత్రా బాబు నువ్వు నా తోరా అమ్మా తమాషాలలో తెలుస్తా నానా అరే ఆవారా హుషారేమిటో చూపిస్తా నువ్వు నా తోరా నువ్వు నా తోరా ఏమిటి ఇంతసేపు ఎక్కడ షికార్లు కొట్టొస్తున్నారు మన కృష్ణ పెళ్లి చూపులు అన్నావుగా మన వాళ్ళందరూ వెళదామంటేను మేమందరం వెళ్ళాం చూసాం వచ్చాం నువ్వు అప్పుడే వచ్చి వెళ్ళావటగా పిల్ల మాత్రం బ్రహ్మాండంగా ఉందిరా వెరీ గుడ్ సెలక్షన్ సూపర్ గా ఉందిరా మంచి హైట్ రా అమ్మా తిరిగి తిరిగి అలసిపోయొచ్చా పెళ్లి స్నానం చేసిరా బాబు భోంచేదు గాని నువ్వు మరీనక్క ఈ టైంలో భోజనం ఏంటి ఏ హార్లిక్స్ బోన్విటా ఇవ్వాలి కానీ అది కాదు వీడికి ఇష్టమైన మన రాష్ట్రంలో దొరకవు బాబాయ్ బోన్విటా ఇష్టం
పైకి రెస్ట్ తీసుకోరా, నేను బోర్ని బిడ్డ అక్కడికి తీసుకొస్తా. పదరా పద, నువ్వు పదరా. సీను ఏసీ ఆన్ చేయమంటాను. జాగ్రత్త సీను. జాగ్రత్త 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 అన్న. జాగ్రత్త బాబు. జాగ్రత్త జాగ్రత్త సీను. జాగ్రత్త జాగ్రత్త బాబు. జాగ్రత్త. హలో పండు. పండు. హలో సీను. కెమెరా వైపు తిరిగి మాట్లాడు. పిచ్చి మాలకు మర్చిపోయాను. పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టుంది కదా, అందుకే వీడియో ఫోన్ మన కోసమే తీసుకొచ్చాను. ఎవరికి ఇవ్వద్దే. అవును, మన గ్యాంగ్ నిన్నేమైనా అడిగారా? లేదే. కింద నన్ను విపరీతంగా మోసారు పండు. అయ్యో పాపం. నోరు మొయ్. అది బయట అట్మాస్ఫియర్ అదిరింది. నువ్వేమో తెగ ముద్దు వచ్చేస్తున్నావు. ఏదోటి చేయాలి, తప్పదు. షికార్కి వెళ్దామా? అదేం కుదరదు కదా. ఎందుకు కుదరదు కదా? నేను రాను కదా. ఎందుకు రాను కదా? గ్యాంగ్ కదా, గాడిది గుడ్డు కదా. ఎక్కడికి వెళ్దాం మరి? నేను చెప్తాను కదా, మా ఇంటి వెనకాల రాళ్లున్నాయి కదా, ఆ రాళ్లలో గుహ ఉంది. ఆ గుహలో మా నాన్న వాళ్ళు అమ్మకు తెలియకుండా మందు కొడుతుంటారు. అక్కడికి వెళ్దాం, ఎవరికి తెలీదు. ఐ కెన్ ఆస్క్ గోల్డ్. గ్యాంగ్ ఎవరు చూడలేదు కదా. నాకేదో అనుమానంగా ఉంది పండు. టోటల్ గ్యాంగ్ అంతా లుక్లు ఇస్తున్నారు, విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమిటంటావు? ఎవరికి తెలిసి ఉంటుంది ఆంటీకా? మహాలక్ష్మి పూజలు, పునస్కారాలు, రథాలు, ఉపవాసాలు తప్ప ఏమీ తెలీదు. పిచ్చి మాలోకం. లేకపోతే అంకిల్కా? మా నాన్న రేవులో తాడి చెట్టులాగా పొడుగ్గా వంకరగా పెరిగాడే తప్ప అమ్మ దగ్గర కాఫీ సంపాదించడం కూడా తెలీదు. నో ఛాన్స్. మరి మూర్తి అంకులా? ఆయిల్ పుల్లింగా? బిజినెస్ అంతా తనే చూస్తున్నాడని మా అమ్మ కలరిస్తాను తప్పితే ఏమీ తెలీదు. బెస్ట్ క్యాండిడేట్. హరి అంకుల్? అంత తెలివితేటలు అనుకుంటుంటే ఎప్పుడో పెళ్ళైపోయేదిలే. అంత సీన్ ఎక్కడుంది? మరి కృష్ణ ఆంటీ, బాచి, తొట్టి గ్యాంగ్. అమ్మా అర్జెంటుగా 2000. 2000? పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు తప్ప నాకింకేం తెలియదు బాబు. పుట్టి పిచ్చిమా లోకాన్ని వెళ్ళి మీ నాన్నగారిని అడుగు. పిచ్చిమా లోకమా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. వేవులో తారి చెట్ల పొడవుగా వంకరగా పెరిగావు గాని నీకు చెస్ గురించి ఏం తెలుసురా? నో ఛాన్స్. ఈ ఆయిల్ పుల్లింగాడు బిజినెస్లు, చెస్లు అని కలరివ్వటం తప్ప ఒట్టి వేస్ట్ క్యాండిడేట్ నానా. ఆ ఏంటి, డబ్బేదో కావాలన్నావు? ఏం లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. 2000 సంపాదించే తిరుగుతేటలే ఉంటే ఈ పాటికి నాకు ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయాయి. అంత సీన్ లేదురా. 2000 తొట్టి గ్యాంగ్ మా దగ్గర డబ్బులు ఎందుకుంటారా? తొట్టి గ్యాంగ్? నాకు కోపం తెప్పించుకో. తొట్టి గ్యాంగ్ అంట, తొట్టి గ్యాంగ్ చూడండి. అయ్యో నన్ను తొట్టి గ్యాంగ్ అని మాత్రం అనకండి. చూడు బాబు, నేను తొట్టి గ్యాంగ్ అంట. శ్రీను ఏంటి అడగబోయా? ఏం లేదు. పిచ్చి మా లోకం, రేవులో తాడి చెట్టు, తొట్టి గ్యాంగ్, ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలిసి ఉంటదబ్బా? పండు చెప్పుంటదా? చిచి చిచి. మొత్తాన్ని బలే ప్లే చేసావురా. వాడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించావు. ఏంటి అసలు ఏమైంది మీకు? 2 రోజుల నుంచి చూస్తున్నాను, నాతో సరిగ్గా ఎవరూ మాట్లాడలేదు. నానా
వెనకాల గుసగుసలు డబుల్ మీనింగ్ డైలాగులు ఎలా కామెంట్ అసలు సంగతి ఏంటో ఇప్పుడే తేల్చాలి ఇవాడే ఇక్కడే సరే మీకు విషయం తెలిసిపోయిందని నాకు అర్థమైంది సారీ వెరీ వెరీ సారీ నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అమ్మా అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్పరా చెప్పు చెప్పమంటుటే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చెప్పు అరే చెప్పినట్టే చెప్పినట్టే నిజం ముందే చెప్తాం అనుకున్నాను చెప్తే మీరు ఏడిపిస్తారని నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా సరేరా కుమార అలాగే కానీరా మా కళ్ళల్లో కారం పట్టి మీరు మాత్రం జారుకుంటారా సెలెక్షన్ చూసాం సభాషంటున్నాం ముహూర్తం చూస్తాం తధాస్తు అనేసి ముడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పండ్రా మాయమైపోతాం లేరా సరేరా కుమారా అలాగే కానీరా నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం ఊరుకుంటామా
సెలక్షన్ చూసా సభాషంటున్నా ముహూర్తం చూస్తా తదాస్తో అనేసి ముడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పంద్రమాయమైపోతాం లేదా బబం బం బబం బం బబం బం హై హై నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా దండ పెట్టుకోమా నమస్కారం చేసుకో వెళదాం పద ఆ రోజు తెలుసో తెలియకో దీని మీద చెయ్యేశావు ఇది నీకే రాసిపెట్టింది ఆ రోజు నేను అడిగానా మా సీనుని పెళ్లి చేసుకుంటావా అని ఆ రౌడీగాడు అన్నావు ఇప్పుడు ఆ రౌడీగాడే నీకు నచ్చాడా దొంగ దా యు విల్ బి డెఫినెట్లీ హ్యాపీ ఏయ్ పండు చూడు ఎవరు జనం చూస్తావేంటి తీసుకెళ్తాను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన గొడవలు పట్టుకుని అలాడటం చాలా ఫూలిష్గా ఉంది నాకేం అర్థం కావట్లే ఏం చేయమంటావురా మేము మీ అంత చదువుకున్న వాళ్ళం మెచ్యూరిటీ ఉన్నవాళ్ళం కాదు ఒట్టి మూర్ఖులం రే ఆ అమ్మాయి నా చెల్లెలు కూతుర్రా కానీ ఆ ఇంటితో సంబంధం మాత్రం జరగని పని నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు ఈ పెళ్లి జరిగినందువల్ల ప్రాబ్లమ్ సాల్వ్ కావు ప్రాబ్లమ్స్ పెరుగుతాయి మళ్ళీ అదే చెప్తావండి నాన్న అసలు నువ్వేమనుకుంటున్నావు క్లియర్ గా చెప్పు ఏంట్లా ఏంటి క్లియర్ చెప్పేది వాళ్ళకే మనకి పడదు అంతే పండు జరిగింది ఏంటో నీకు తెలియదు మీ అమ్మను పెళ్లి చేసుకుని వెంటనే నన్ను చంపడానికి ప్రయత్నించారు 20 సంవత్సరాల నుంచి మీ అమ్మ చచ్చిందో బతికిందో కూడా పట్టించుకోలేదు అలాంటి ఇంటికి నేను ఏ ధైర్యంతో పంపించమంటావు రేపొద్దు నీకేమైనా జరిగితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు నువ్వన్నా చెప్పమ్మా మీ నాన్నగారు చెప్పే మాటలు విను అమ్మా నువ్వు కూడా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు నాన్న నేను సీను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను మీరు మూర్ఖులని మీరే ఒప్పుకుంటున్నారు కదా మీ మూర్ఖత్వాన్ని మీ దగ్గరే ఉంచుకోండి దయచేసి మా మీద రుద్దుకోండి నేను మహాలక్ష్మి పెళ్లి చేసుకుంటున్నాను అంతే అది కాదురా సీను నివ్వలేసరికి దాన్ని చంపలేని చంపుతాను కానీ ఈ పెళ్లి కెట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను మహాలక్ష్మి అంటే మా అందరికి ఇష్టమేరా నేనేమి నీ మాట కాదనటం లేదు నీ ఇష్ట ప్రకారమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో చేసుకుని బయట ఎక్కడైనా ఉండు ఈ ఇంట్లో మాత్రం వద్దు ఆస్తిలో నీకు రావాల్సిన వాటా ఇచ్చేస్తాను అరే సీను మేం కావాలనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపో ఆ అమ్మాయే కావాలనుకుంటే మీ అమ్మని నన్ను మర్చిపో దీని మీద ఇక ఆర్గ్యుమెంట్లు అనవసరం
పండు భోంచేద్దుగానరా. మీకు కావాల్సింది జరిగిందిగా, నేను మాత్రం భోంచేయను. నేను సీను బావన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అది కాదు పండు, ఎంతసేపు ఒకదానివే కూర్చుంటావు, లోపలికి పద. ఏ పారిపోతానని భయమా? భయపడద్దు, నేనెక్కడికి వెళ్ళను. అది కాదు పండు. అమ్మా నన్ను విసిగించొద్దు. అది నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలే. నేను సీను బావన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. లే, ఇంట్లోకి వెళ్ళి బొంచి. వాడి గురించి ఇంత టెన్షన్ ఫీల్ అవుతుంటే చూడరా, వాడంత హ్యాపీగా టీవీ చూస్తున్నాడు. నీ గురించి ఇంతమంది టెన్షన్ పడుతుంటే హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నావా?
మాట్లాడారా? ఏం చేయమంటారు? సెలవు కప్పుకుని తిరగమంటారా? అది కాదు అంకుల్, నాన్న ఎంత మూర్ఖంగా మాట్లాడారో మీరు విన్నారు కదా. అసలు ఆ గొడవకి నా పెళ్లికి సంబంధం ఏంటి? పైగా నేను పెళ్లి చేసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అది వినకుండా అమ్మ కావాలో మా లక్ష్మి కావాలో తెలుసుకోమంటాడు, ఎలా కుదురుతుంది? నాకేమో అమ్మ అంటే ఇష్టం. అమ్మ సరేరా, మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కూడా కావాలి. ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా, రెండు ఎలా కుదురుతాయి? అదే ఆలోచిస్తున్నాను, అర్థం కావట్లేదు. నువ్వు మా గురించి ఎంత ఆలోచిస్తున్నావు, మేము కూడా నీ గురించి అంతే ఆలోచిస్తున్నావురా. కానీ బయటపడలేక అర్చుడు మీ నాన్నగారు బయట తిరుగుతున్నారు. లేరా, చెప్పిన మాట విను, లెమ్మంటుంటే నాతో రా. దేవుడు దండం పెట్టుకోరా, దండం పెట్టుకోమంటుంటే ఒరే, నువ్వు మహాలక్ష్మి ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారో మాకందరికి అర్థమైంది. కాబట్టి ఆ రోజు మహాలక్ష్మిని ఇక్కడ దేవుడి దగ్గర తీసుకొచ్చి నమస్కారం చేయమని చెప్పి ఇలాగే కుంకుమ పెట్టి దాని మెడలో నెక్లెస్ వేసానా, వాళ్ళ నాన్నకి అంతగా కోపం వచ్చింది, వచ్చి దాని చంప మీద కొట్టి ఆ నెక్లెస్ తెచ్చి విసిరి పారేశాడు. ఆ భవాన్ని అన్ని తెంచుకుని వెళ్ళిపోయింది, అలా తెంచుకుంటే తెగిపోతుందా అంతేనా? కాదురా. ఒరే, అది నీ మేనత్త కూతురు, నీకు దాని మీద హక్కు ఉందిరా. ఎంతైనా మహాలక్ష్మి ఇంటి కొడలు, అదే నీ పెళ్ళవురా. ఇదిగో తీసుకెళ్ళి దాని మెడలో కట్టి ఈ ఇంటి కొడలుగా తీసుకున్నారా, తీసుకురా వెళ్ళు. ఆలస్యం చేయకు బాబు, ఆ పిచ్చి పిల్ల అక్కడ ఏమైనా చేసేసుకుంటుంది, మిగతావన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళు. అమ్మా, ఇంతసేపు నీ దగ్గర నుంచి ఈ ఒక్క మాట కోసం ఎదురు చూస్తాను, ఇంకెవరు వచ్చినా ఆగను, మహాలక్ష్మిని ఇంటి కొడలుగా తీసుకొస్తాను. సీను వెళ్ళు. ఏంట్రా సీను, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ నల్లపూసలు ఇచ్చింది, ఈ ఇంటికి చిన్న కోడలను తీసుకురావడానికి వెళ్తున్నాను. చిన్న కోడలా? ఏంటి వాడు మాట్లాడేది? వాడు తన పెళ్ళాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాడండి. అమ్మా, పండు ఎక్కడ? నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళంతా ఏమిటో మాట్లాడేస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుపో సీను, తీసుకెళ్ళిపో ప్లీజ్. పండు పండు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. పండు చూస్తున్నా, వెళ్ళి డాక్టర్ తీసుకురా.
సీను సీను ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? డాక్టర్ ఇంకా రాలేదే, బెళ్ళ పిలుచురావే. అదే పొత్తు నేను తుడుస్తాను బాబు. పొత్తురా వెళ్ళొద్దురా అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటూ వెళ్ళాడు. ఆ ప్రసాద్ గారు ఎటువంటి వాడో నాకు మొదటి నుంచి తెలుసు కాబట్టి ఈ సంబంధం వద్దన్నాను. వింటేగా? సర్లేరా, అవన్నీ ఇప్పుడే మాట్లాడుకోవాలా? ఇప్పుడు ఏమిట్రా, ఒక్కడి చేసి పది మంది ప్రతాపం చూపిస్తారా? అది వాడిని వదిలేదు, పోకులు పెట్టాలి. ఊరుకోండిరా. అంటే అడిగి కూర్చోమంటావా? ఆ రోజు ప్రసాద్ గారు మహాలక్ష్మి తీసుకెళ్ళినప్పుడే రెండు బేకాల్సింది. అది కాదురా, నేను వాసు వెళ్ళి మాట్లాడేది. ప్లీజ్ మీరు కూర్చోండి, కూర్చోండిరా. ఒక్క గంట ఓపి పెట్టండి, ఈ లోపల మాట్లాడేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. ఒక్క గంట. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారండి. బండి పాప గారికి బలవంతంగా ఎవరితో పెళ్లి చేస్తున్నారండి. పెళ్ళ ఎలా చేస్తాడరా పెళ్లి? గంటలో తెలుసుకొస్తున్నావుగా మరి. కాసేపు నోరు మూసుకుంటండి, బాబుకి ఇవన్నీ తెలియకూడదు. భగవంతురా, శీను శీను ఏమండి? మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళకి మీ నాన్నగారి గురించి చెప్పలేకపోయాను. తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని. అలానే మీ నాన్నగారిని వదులుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. ఈ 20 ఏళ్ళుగా ఒక్క పుట్టింటి వాళ్ళు లేరనే బాధ తప్ప నన్ను మీ నాన్నగారు చాలా బాగా చూసుకున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నీ పరిస్థితి నాకు అర్థమవుతుందమ్మా. మనల్ని ఇష్టపడేవాళ్ళు దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు వదులుకోకూడదు. ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. సీను మీద నీకు నమ్మకం ఉంటే, సీనుతో నువ్వు హ్యాపీగా ఉండగలను అనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా గురించి ఆలోచించకు. మా అన్నయ్యల గురించి నాకు తెలుసు, వాళ్ళు నేను బాగా చూసుకుంటారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పండు, మీ అమ్మ చెప్పింది కరెక్టే. నేను కూడా నీ ఇష్టాన్ని కాదని అంత దుర్మార్గుని కాదురా. కానీ నువ్వు ఆ ఇంట్లో వాడిని పెళ్లి చేసుకోవటం మాత్రం నేను భరించలేను. అవమానం. ఏంటి నాకు చచ్చిపోతాను. నా కోసం అన్నీ వదులుకుని వచ్చింది మీ అమ్మ. నేను లేకపోతే ఎక్కడికి వెళుతుంది? అందుకే తనకు కూడా ఇస్తాను. మేము చచ్చిపోయి నువ్వు లేచిపోయి పాపం పసిపిల్లలు నీ చెల్లెళ్ళు ఏమైపోతారు? అందుకే వాళ్ళకు కూడా పర్వాలేదు. పండు, మీ అమ్మ చెప్పినట్లు ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం. నువ్వే డిసైడ్ చేసుకోవాలి. మా గురించి ఏం ఆలోచించవద్దు. మేమేమైపోయినా పర్వాలేదు, నువ్వు బాగుండాలి. పండు అమ్మ నల్లపూసలు ఇచ్చింది. పండు, ఇప్పుడు నా పెళ్ళం, మా ఇంటికి తీసుకెళ్తున్నాను. రా పండు. రే, వాడు ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదు, వేసేది. Thank you.
త్వరగా సీను. అరే ఏమైంది? నువ్వు వస్తావు అనుకోలేదు. నువ్వు నిజంగా వస్తావు అనుకోలేదు. ఏంటి నువ్వు రావనుకుని? అమ్మాయిని తీసుకొచ్చావేంటి? నానా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పండు ఇప్పుడు నా పెళ్ళం, దాని తర్వాత మాట్లాడండి. పడు ఇట్లా. సీను భయపడద్దు. నీకు చేత కక్క, నీ కొడుకును అడ్డం పెట్టుకుని ఈ రకంగా నా మీద కక్షాధించాలి చూస్తున్నావా? ఏంటి మా నాన్న ఏదో అంటున్నావు? నువ్వు చేసిన పనేంటి? మా అత్తయ్యని దొంగతనంగా లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు కదా, అంత మగాడు అయితే మా నాన్నతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా. పండుకి నేనంటే ఇష్టం, అందుకుని పెళ్లి చేసుకున్నావు. ఏ పండుని తీసుకెళ్తావా? ఏం నానా, పండు ఎవరు? మీ చెల్లెలు కూతురే కదా, ఏమి ఇద్దరం పెళ్లి చేసుకుంటే తప్ప? 20 సంవత్సరాల క్రితం ఏదో గొడవ పడ్డారు, దానికి మాకు సంబంధం ఏంటి? పైగా అమ్మ కావాలో పండు కావాలో తేల్చుకోమంటావా? అసలు నువ్వు మాట్లాడేదంటే అర్థం ఉందా? పండు ఎవరో తెలియనంత వరకు అయితే ఓకే, మీ అందరికీ ఇష్టమే, తెలిసిన తర్వాత మాత్రం కుదరదు. ఎప్పుడో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన గొడవలన్నీ గుర్తుకొస్తాయి. చూసి, ఇదంతా నాకు అనవసరం. మేము మీకు కావాలనుకుంటే మీతో ఉంటాం, లేదా పండు నేను మా దారిని మేము పోతాం అంతే. పండు పండు మహాలక్ష్మి దగ్గరకు వచ్చారని చంపేస్తాను, మీకు మాకు సంబంధం లేదు. పండు ఏమైంది? నువ్వు లేవు కదా, నువ్వు లేవు కదా,
చెప్పు. ఏం చేయాలి? మంట పండు, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. నేను ఉన్నాను కదా, నీకేం జరగదు. పండు, నీకేం జరగదు. ఏ పండు, ఏ పండు, కళ్ళు మూసుకోవద్దు. ఏ పండు, నిద్రపోవద్దు. అరే చెప్తున్నాను, అరే పండు, కళ్ళు మూసుకోవద్దు. ఏ పండు, నిద్రపోవద్దు. పండు, లేదు లేదు, పండు పండు, కళ్ళు పండు పండు పండు, నిద్రపోవద్దు. కళ్ళు మూసుకున్నాను చెప్పేస్తాను. పండు, ఏ వదలండి. పండు తీసుకెళ్ళు. ఏంట్రా, ఏమైంది? పండుకి ఏం కాదు నాన్న, పండుకి ఏం కాదురా. ఏమైనా చేయండి అన్న. పండు అన్నా, రై భవాని, చే ఏడవకూడదురా. పండుకి ఏం కాదురా, నేను చెప్తున్నానుగా. పండు నవ్వుతా తిరిగి వస్తుంది చూడు, చే ఏడవకూడదు. ఏడవకూడదు. పండు, బిగిసిపోతారంటే నవ్వండి. త్వరగా తీరా. అబ్బో, దగ్గరకు రండిరా. కొంచెం నవ్వండి. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఉంటదయ్యింది వయస్సు. పుట్టల్ల కాలు అతుకి తీసి కబురి
కల నన్నవే కొలుగుండని కనులుండి ఏ లాభమంది ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరైంది వయసు Ha 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 ha.